హాయ్ రాహుల్, హౌ ఆర్ యూ? మేము బాగున్నాను. ఫ్యాంటాస్టిక్. సో హుషారు మూవీ టైటిల్ కన్నా నాకు మూవీ ట్యాగ్ లైన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ ఉంది. సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అండ్ బ్యాడ్ బిహేవియర్ అంటే మీ డెఫినేషన్? బ్యాడ్ బిహేవియర్ అంటే చిన్నప్పుడు ఎవరంలో మనం చేసే చిరి పనులు, కొన్ని తప్పు పనులు చేస్తాం కదండి, వాటిని సమాజం దృష్టిలో బ్యాడ్ బిహేవియర్ అని మామూలుగా మనం చెప్పుకుంటాం. కానీ సినిమా ఉద్దేశం ఏంటంటే అది బ్యాడ్ బిహేవియర్ అంటే దాని మారల్ సెన్స్లో జడ్జ్ చేయకుండా బేసిక్లీ మనం చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచి మరణం దాకా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీపి జ్ఞాపకాలలాగా చూసుకోవాలి. తర్వాత పోయే ముందు మనం వెనకాలకి తిరిగి చూస్తే మన తీపి జ్ఞాపకాలే మనతో పాటు తీసుకెళ్తాము అన్న అంశాన్ని ఈ సినిమా ద్వారా వెల్లడిస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీయా లేదంటే ఆర్ట్ అండ్ ఆర్ట్ హిలేరియస్ మూవీయా? రెండు. మీకు కామెడీతో పాటు కొన్ని మెసేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఐ థింక్ డైరెక్టర్ హర్ష ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా నమ్మే ఫిలాసఫీ బిలీఫ్స్ని దీంట్లో చాలా సులభంగా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు అన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఓకే, సో డైరెక్టర్ గురించి చెప్పండి, హర్ష గురించి. హౌ ఈస్ వర్కింగ్ విత్ హిమ్? హర్ష గారు పనిచేయడం చాలా 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 సింపుల్గా క్యాజువల్గా ఉంటుంది. పాసిబిలీ బికాజ్ ఆయన మా వయసు మా ఏజ్ గ్రూప్ కాబట్టి చాలా ఈజీగా కలిసిపోయాము. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చాలా మన ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాను అనమాట, చాలా డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది. ఆయన స్టోరీ నరేషన్ కూడా అదే మీటర్లో అదే స్టైల్లో చెప్పాడు అనమాట. సో అది నన్ను బాగా ఆకర్షించుకున్నాను. ఆ తర్వాత సినిమా స్టోరీ వచ్చేటప్పటికి, సో స్టోరీ నరేషన్ స్టోరీ ప్లాట్ వచ్చినప్పటికి కూడా ఆయన చాలా బాగా సింపుల్ క్లుప్తంగా వివరించారనమాట. దాంతోపాటు గోపి గారు కూడా బాగా సహకరించారు. సో అందుకని ఈ సినిమా చేయకూడదండి. సో బట్ ఆల్ ఇన్ ఆల్ హర్షతో పనిచేయడం ఇట్స్ గ్రేట్ ఫన్. ఓకే, సో హుషారు మూవీలో చాలా మంది కనిపిస్తున్నారు, అంటే హీరోస్నే అనుకోవచ్చు ఇంకా అందరు, ఆర్టిస్టులు ప్లస్ హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇది ఒక గ్రూప్ లో జరిగే ఏమన్నా మిస్టీరియస్ స్టోరీయా లేదంటే ఎలా ఉంటుంది? ఏం లేదండి, నలుగురు యువకులు యువతి యువకులు కలిసి చేసే అల్లరి పనులు చిరి పనులలో వాళ్ళు సన్నివేశం ఏమవుతుందంటే వాళ్ళు నన్ను జైల్లో కలుసుకుంటారు అనమాట. అక్కడి నుంచి వీళ్ళని కలిసిన తర్వాత వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అని, నా కథలో నా క్యారెక్టర్కి మొత్తం ఓవరాల్ కథకి ఎలాంటి మార్పులు జరుగుతాయని క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. ఓకే, సో హుషారు పోస్టర్ చూస్తే ఒక బీర్ బాటిల్ అన్నది, బీర్ బాటిల్ ఇలా ఫౌంటైన్ లాగా ఉంటుంది. అంటే సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీర్తో ఏమైనా సన్నివేశాలు ఉంటాయా? కింద స్క్రోలింగ్ పడుతుంటుందా ఎప్పుడు? మద్యపానం హానికరం? నేను మొత్తం సినిమా చూడలేను, ఓన్లీ నా సీన్లో దాకా డబ్బింగ్ చెప్పాను కాబట్టి నాకు తెలియదు. సో మీ స్టోరీ అయితే విన్న ఉంటారు కదా? విన్నాను, మొత్తం స్టోరీ చెప్తే ఎవరు రారు. అంటే నేను అడుగుతున్నాను, అంటే బీర్ బాటిల్ తో సంబంధం ఏమైనా ఉంటుందా? దీంట్లో తయారు చేసే ప్రక్రియ గురించి ఒక అంశం ఉంటుంది అనమాట. తెలుస్తుంది హుషారులో బీర్ బాటిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఇంపార్టెన్స్ ఏంటిది అనేసి. సో మీరు మీ ఫ్రెండ్స్ తోటి యుల్ హావ్ యుల్ బూజ్, సో ఏమైనా కోల్డ్ లాంగ్వేజ్ ఉంటుందా? లైక్ బూజ్ అన్నది చాలా పెద్ద పదం యాక్చువల్లీ. డ్రింక్ ఎప్పుడో ఒకేషనల్ గా used to be a beer fan can recently ga maarisaru. Okay, so meer emaina code language use chestara? Ippudu general ga full half ila ella antuntaru kada meer friends lo maamuliga kalustunama ledha ante daani pedda code language lavanni avasaram? Ti general ga meer friends lo chestuntaru kada, like mee college ante naaku avasaram ledandi. Basically ayipoyindi vayasu gaddam misal veriyay pilla aa time lo starting lo asal eppudu nenu bahiranganga ostunava kalustunava kuchunnava ani cheppanu ante. Okay, so మ్యూజిక్ గురించి చెప్పండి. సాంగ్ 60 పాడిన పాట చాలా హిట్ అయింది, ఎక్కడ చూసినా ఆ సాంగ్ వినిపిస్తుంది. సో దాని గురించి చెప్పండి. హీ హాస్ అ వెరీ మ్యాజికల్ వాయిస్, ఆయన ఏ పాట పాడినా కూడా అద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది. దాంతోపాటు రతన్ గారు కూడా మంచి పాటలు రాశారు. ఇది రెండో సినిమా ఆయన మన ఆధ్వర్యంలో, మొదటిది అర్జున్ రెడ్డి, రెండోది ఇది. హీ హాజ్ అమేజింగ్ టాలెంట్. ఉండిపోరాదే పాట నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నేను ఆయన నాతో ఇంకొక పాట కూడా పాడించారు, కానీ సగం పాట పాడుతూ ఉండగా ఆయన మైక్లో బాబు వచ్చే బయటకు వచ్చే అసలు బాగాలేదు, చాలా అసహ్యంగా ఉంది, విన్నవాళ్ళందరూ పడతారు అంటే ఆయన ఏదో తమిళ్లో చెప్పారనమాట. నేను ఆయన నన్ను పూడుతున్నారు ఏమో, థ్యాంక్ యూ సార్ అని బయటకు వచ్చేసాను. ఇదంతా ఏం జరగలేదు ఊరికి అంటారు. సో యా, బట్ ఇట్స్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్. ఓకే, సో
ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి సినిమా తోటి చాలా అంటే అంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేశారు, అప్పటికి చాలా మందికి ఒకటే చేశారు. సో తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో చాలా ఫేమస్ అయ్యారు. సో ముందుగా మీరు రైటర్ గా ఎంటర్ అయ్యారు అనేసి తెలిసింది. రైటర్ అంటే రచన సహకారం చేశానండి. నేను డైలాగ్స్ కి హెల్ప్ చేశాను అంతే. జయమునిస్ చైమన్ అనేసి ఉన్నారు, శివాజీ గారు డైరెక్టర్, ఆయన పిలిచారు, ఆయన హెల్ప్ చేశారు. గీతా గోవింద మూవీలో కూడా మీరు సాంగ్ రాశారు, అలా ఏం లేదు. ఓకే, సో అంటే మీ జర్నీ ఎలా ఉందండి విజయ్ దేవరకొండ తోటి? మీరు అంతకుముందు ఫ్రెండ్సా లేకుంటే మూవీ ఇండస్ట్రీ? జర్నీ బాగుందండి. అంటే ఒక మంచి అద్భుతమైన స్లీపర్ బస్సులో అద్భుతమైన సీట్ తీసుకొని హ్యాపీగా అసలు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగిపోతున్నారు. జర్నీకి అసలు ఎక్కడ ఏమాత్రం ఏ లోటు లేదు. సో రాహుల్ రామకృష్ణ యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? రాహుల్ రామకృష్ణ యాక్టర్ కాకపోయి ఉంటే ఏం, నాకు తెలిసి ఏదో చిన్న జీతం ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రానికి సెట్ చేసుకుంటూ ఉండేవాడు. ఓకే ఓకే. సో హుషారులో మీకు ఇష్టమైన సీన్ ఏంటి చెప్పరు? హుషారులో ఇష్టమైన సీన్ అంటే నేను ఈ నలుగురు కుర్రాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో పాటు మేము ఒక మేమందరం కలిసి ఒక ఇంట్లో ఉంటాం అనమాట. అక్కడ ఒక లాంగ్ సింగిల్ టేక్ చేశాను. అది మీరు చూసినప్పుడు మీరు ఆటోమేటిక్గా గుర్తుపడతారు. అది నేను అంటే అతిశయక్తి కాదు కానీ మేము ఆ సీన్ చేస్తూ ఉండగా కెమెరామ్యాన్ రాజ్ తోట గారికి ఎంత నవ్వొచ్చింది అంటే ఆయన పడిపోయారు పాపం ట్రైపాడ్ వెంకల్ నుంచి. అది ఒక్కటి బాగా నాకు నచ్చిన సీన్. అది ఒకటి మీరు తప్పకుండా 14th December నాడు మీరు చూసినప్పుడు మీకు తెలుసుకుంటారు. ఓకే, సో దీంట్లో ట్రైలర్లో చూపించారు లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతారు, అటు ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది, ఆఫీస్లో కూడా టార్గెట్స్ అని అదని ఇదని చూపిస్తుంటారు అని నేను విన్నాను. నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి అంటే అందరినీ జనరలైజ్ చేసి చెప్పలేము. ఆబ్వియస్లీ చాలామంది ఆ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, చాలామందికి అది నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏదో లైఫ్లో ఏదో కమిట్మెంట్స్ వల్ల లేకపోతే ఏదో ప్రెషర్స్ వల్ల వాళ్ళు చేస్తున్నారు కావచ్చు. కానీ ఈ క్యారెక్టర్ అంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గురించి. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు, అందరికీ లైఫ్లో ప్రెషర్స్ ఉంటాయి అనేది నేను చెప్పలేను. అంటే మీకు అంటే మీకు ఎలా వచ్చిందంటే అంటే డైరెక్టర్కి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్? నేను ఆయన ఇంటర్వ్యూలు చదివిన దాని దగ్గర నుంచి నేను నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఇంతకుముందు పనిచేసినట్ట సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ జీవితాల్లో చూసి చాలా అంశాలని ఆయన తీసుకొని క్యారెక్టర్ తయారు చేసినాడు అన్నది నేను తెలుసుకున్నాను. నేను ప్రత్యేకంగా నేను ఎప్పుడు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయలేదు. మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ పనిచేసారు, కొంతమందికి చెప్పే కొన్ని బాధలు ఉన్నాయని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ క్యారెక్టర్కి బేసిక్లీ ఆయనకు కావాల్సిన అంశాలు ఏదైతే కథలో బాగా ఫిట్ అవుతాయో ఆ అంశాలు ఆయన తీసుకొని చేశారు. సో బట్ వీ కాంట్ జనరలైజ్ దట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు, అందరికీ అసలు చిరాకుగా ఉంటుంది, అసలు అందరు తాగి అందరిని కొట్టేస్తూ ఉంటారు అని చెప్పలేదు. మీకు ఫ్రస్ట్రేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? నేను ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తానండి. ఎక్కడొచ్చినా అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేస్తారు. మీరు వర్క్ ప్లేస్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా స్నానం చేసుకుంటారు? అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఆపుకుంటారా ఫ్రస్ట్రేషన్? నేనే ఈ ప్రశ్నకి నేను ఇచ్చిన సమాధానం దండ. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏముంది ఏం చేయండి, ఎవరికో ఒకరికి ఫోన్ చేసి పడతాయి. అది ఆ ఫ్రస్ట్రేషన్ వేరే వాళ్ళ మీద చూపించుకుంటారు అంటే ఎవరైతే దాని మూల కారణమో వాళ్ళకే పడుతుంది, అది ఎవరి మీద చూపించే అవసరం లేదు. ఇప్పుడు డైరెక్టర్ వచ్చింది అనుకోండి, డైరెక్టర్ ని అనేస్తారా మీరు? అంటే ఆయనతో పెద్ద డైరెక్టర్ అనుకోండి, నేను ఇప్పటిదాకా ఏ పెద్ద డైరెక్టర్ తో ఎప్పుడు ఫ్రస్ట్రేట్ కాలేదు, ఫ్యూచర్ లో అవ్వలేదు, అయినా కూడా నోరు మూసుకొని బయటికి వెళ్తా ఇక్కడ. ఓకే, సో హుషారు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇదే మెసేజ్ ఇంకేముంది, వై పీపుల్ షుడ్ వాచ్ హుషారు? ఎందుకు చూడాలి? అసలు ఏ సినిమాని ఎందుకు చూడాలి? ఎంటర్టైన్మెంట్ అంతే, ఇది కూడా అంతే. సో మాకంతా ఆట్ అండ్ ఆట్ కామెడీ సినిమా హుషారు అని చెప్పచ్చు. నేను మొత్తం సినిమా చూడలేదు కానీ నేను చేసిన కొన్ని సీన్లు మాత్రం బాగా కామెడీ. ఇప్పుడు ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, మీకెవరు బాగా జల్లయ్యారు? తేజస్ నాకు పాత స్నేహితుడే, కాకపోతే నేను ఆయనతో టచ్లో లేదు యాక్చువల్గా 8-10 ఏళ్ళు. సో హుషారు సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు సెట్ మీదకి వచ్చిన తర్వాత నేను నువ్వు తేజస్ కదా డరే అవునా అని కలుసుకున్నాను. తేజస్తో బాగా చెల్లా నేను, వీళ్ళ డైరెక్షన్ టీమ్తో కూడా బాగా చెల్లా, మిగతా వాళ్ళతో మెల్లిగా అలా 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 కలుసుకుంటామండి. సో ప్రొడక్షన్ గురించి చెప్పండి, హౌ ఎలా ఉంది ప్రొడక్షన్? గోపి గారు చాలా మంచి మనిషి, మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ, ఆయనతో చట్టు కట్టుకోవడానికి చాలా ఇష్టము. ఆయన క్లుప్తంగా నాకు స్టోరీ ఫస్ట్ నరేట్ చేశారనమాట, ఎక్కడ ఏ ప్రెషర్ పెట్టలేదు.
ఏ ఖర్చు వెనకాడకుండా శుభ్రంగా చూసుకుంటూ తీసారు సినిమా. సో మీరు మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండరు, మధ్యలో మధ్యలో ఎలా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాను అంటే గెస్ట్ ఎక్స్పీరియన్సా? ఆ ఒక విధంగా అనుకోవచ్చు. నేను మీకు ఇవన్నీ చెప్తే 14 డిసెంబర్ 4 మీరు ఏం చేస్తారు అన్నది నాకు క్యూరియాసిటీ. వస్తాం మిగతా వాళ్ళని చూడడానికి వస్తాం. ఇంత తెలుసుకుంటుంది ఇంకా సినిమా చూడడం ఎందుకు? లేదు చూస్తా. ఆన్ స్క్రీన్ చూడడం వేరు ఉంటుంది కదా, చెప్పింది వేరు. సినిమాలు అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తాను అప్పుడు చూసిన తర్వాత ఇంకా ఇంకా అడగడం చాలా ఉంటుంది. క్యూరియాసిటీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది. సో చెప్పండి ఇంకా ఇంకా హుషారు మూవీ గురించి చెప్పండి. మ్యామ్ నేను చెప్పేసాను మ్యామ్, ఇంతకంటే ఇంకేమైనా చెప్పారంటే అది పైరసీ లీక్ అని కొడతారు మేము ఇంకేం చెప్తాను. సో చెప్పండి కాదు, క్లైమాక్స్ లో ఉంటారా మీరు? ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదేంటిది, నేను ఏదో చదివాను లైక్ ఆ ఫ్రెండ్స్ లో ఎవరికో క్యాన్సర్ వస్తుంది అనేసి. మీకు ఇంత తెలిసినప్పుడు దాంట్లో మీది ఏమన్నా పాత్ర ఉంటుందా? నేనే నేనే అంటిస్తా వాడు క్యాన్సర్. అదేమన్నా కొత్త రకమైన క్యాన్సర్ అది, దాని పేరే హుషారు అంటుకుంటుంది. క్యాన్సర్ అలా అంటుకోదు, టచబుల్ డిజీస్ కాదు కదా అది. టచ్ చేయగానే డిజీస్ రావడం క్యాన్సర్ కాదు కదా. అంటే దాంట్లో మీరేం చేస్తారంటే, నేను పాట పాడినందుకు వాడు క్యాన్సర్ వస్తుంది. దీంట్లో మీ డాన్స్ నెంబర్ ఉంటుందా? గీతా గోవిందంలో మీరు ఒక డాన్స్ చేశారు. నేను చేయలేదు, పెద్ద ఆయన చేశారు. ఆయన పక్కన చేశారు, రెండు మూడు స్టెప్లనే వేశారు కదా. సో హుషారు మూవీలో మీ దగ్గర నుంచి డాన్స్ నెంబర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించారు? కాళ్ళు ఊపాను మ్యాక్సిమం, అంతే ఇంకేం చేయలేదు. ఓకే, సో సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి అంటే మీ టైమింగ్ చాలా బాగుంటుంది అనేసి అందరు అన్నారు. అంటే మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ లో మీ డైలాగ్స్ కరెక్ట్ గా నేచురల్ గా ఇలా ఇది డైలాగ్ ఇది చెప్పాలి. ఎగ్జామ్ లో ఏం రాకపోయినా ఇలా వ్యాసాలు రాసేస్తారు చూడండి. ఒక పాయింట్ పట్టి 10 నిమిషాలు మాట్లాడడం అన్నది బాగుంటారు కదా కదా. అదే సో మీ డైలాగ్ డెలివరీ గురించి చెప్పండి. చాలా టైమింగ్ స్పాంటేనియస్ గా చాలా చెప్తారని విన్నాము, దాని గురించి చెప్పండి. నా డైలాగ్ డెలివరీ అసలు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరు చేయని డైలాగ్ డెలివరీ చేసింది అసలు మామూలుగా ఉండదు. మీరు చూసినా చూడకపోయినా వేస్ట్ అది, నేను ముందే చెప్తున్నాను. మీకు సినిమా చూడకండి, మానేయండి. ఓన్లీ బిందు గారి ఇంటర్వ్యూలో చూడండి కాదు. చాలా చాలా ఫేమ్ అయ్యారు మీ డైలాగ్స్ వల్లనే, మీకు తెలిసే ఉంటుంది చెప్పడం కాదు. ఈ ఇంటర్వ్యూ మీరు యాస్టీ చేసుకోండి బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. ఇలానే బాగుంటాయి సార్, ఇంకా చదువు ఇచ్చానంటే మీరు మెల్లిగా రెంట్ ఎంత కడుతున్నారు, మీకు ఈఎంఐలు ఏమి ఉన్నాయి. బిందు గారు చేసిన అద్భుతమైన ఇంటర్వ్యూ ఎలా ఉందో సినిమా దీనికంటే 10 రెట్లు అంతే అద్భుతంగా ఉంటుంది అనమాట. సో మీరు తప్పకుండా 14 డిసెంబర్ నాడు హుషారు సినిమా తప్పకుండా చూడండి. మీకు నచ్చితే నన్ను అభినందించండి, నచ్చకపోతే బిందు గారిని డైరెక్టర్ హర్ష కొనుగంటి గారిని తిట్టండి. ఓకే, సీ యూ ఆల్ ఆన్ డిసెంబర్ 14.